దేవుని ఆలయములోకి వచ్చినప్పుడు మనం బహు సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనము జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2014 సంవత్సరాలకు ముందు యేసు ప్రభువారు ఈ భూమికి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఎందుకంటే ఈ భూమిలో ఉన్న మన యొక్క ఆత్మల్ని మార్చడానికి, మన శరీరాన్ని మార్చడానికి దేవుడు ఆయన తానే ఈ భూమికి వచ్చాడని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. యేసు ప్రభువారు ఈ భూమికి రావడము ద్వారా ఈ లోకమున సృష్టి అంతటినీ ఒకసారి మార్చేశాడు. ఆయన మాటలు, ఆయన ఒక మాట వాక్యం అని చెప్పబడిన మాట శరీరధారి ఈ భూమికి వచ్చాడు. యేసు ప్రభువారి భూమికి రావడానికి ఇంకొక ప్రాముఖ్యమైన కారణం ఎందుకని చూసినప్పుడు యోహాన్ సువార్త 3:16 తెలియపరుస్తుంది. ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు గనక ఆయన కుమారుణ్ణి, ఏకైకమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడంట. యేసు ప్రభువారు చెప్పిన 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు చూసినట్లయితే మనము ఆత్మతోనూ, మన యొక్క దేహంతోనూ, మన యొక్క అంతట్లో కూడా మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. 2వది అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించమన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు చెప్పిన ప్రతి మాటలో కూడా ఒక అద్భుతమైన జీవితము మన కొరకే ఆయన ఉంచి ఉన్నాడనే విషయాన్ని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. గడిచిన వారంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఒక మాటని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఏంటి ఆ మాట అన్నప్పుడు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుము. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుము. చాలా మంది నీ పొరుగువాణ్ణి ప్రేమించు, నీ పొరుగువాణ్ణి ప్రేమించని ప్రసంగాలు చేస్తుంటారు. అయితే ఈ దినమందు ఒక అద్భుతమైన ఒక ప్రశ్న ఏంటంటే, నిన్ను వలె అనే మాటని మనము జాగ్రత్తగా ఆలోచించాలి. నిన్ను వలె నా వర్తమానానికి ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక బేస్ అన్నమాట, ఒక ఫౌండేషన్. కాబట్టి దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించమన్నాడు. అంటే మొట్టమొదటిగా దేవుడు ఏమి నేర్పిస్తున్నాడంటే, తన్ను తానైనా నిన్ను నువ్వే ప్రేమించుకోవాలి. నీ మీద నీకు ప్రేమ లేనప్పుడు ఇతరుల్ని ఎలాగూ ప్రేమించగలవు? ఈ పాత్రలో నీళ్లు కొరతగా ఉన్నప్పుడు ఇతరులకు ఎలాగ ఇవ్వగలము? మన పాత్ర ఉప్పొంగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఉప్పొంగిపోయే అనుభవంలో మనం ఇతరుల్ని ప్రేమించగలం. ఈ లోకంలో సాధారణంగా ప్రేమించబడే వాళ్ళు చాలామంది లేరండి. ఈ లోకంలో ప్రేమ లేని జీవితము చాలామంది జీవిస్తున్నారు. అందుకని ప్రేమ లేని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ జీవితాలు ఆ యొక్క ప్రేమని ఇతరులకి పంచలేకపోతూ ఉన్నారు. అందుకని యేసు ప్రభు వారు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించము. చాలామంది భూమిలో తన్ను తాను ప్రేమించుకోలేకపోతున్నాడు కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. తన్ను తాను ఇష్టపడట్లేదు కాబట్టి తన జీవితాన్ని ఏదో ఒకలాగా బ్రతకాలని ఆశిస్తున్నాడు. ఈ లోకములో మనల్ని మనమే ప్రేమించుకోకపోతే ఇతరుల్ని ఎలాగూ ప్రేమించగలమని అద్భుతమైన ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అడిగాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నన్ను నేనే ప్రేమించుకున్నట్లు మిమ్మల్ని మీరే ప్రేమించుకునే స్థాయికి వచ్చినప్పుడే ఇతరుల్ని మీరు ప్రేమించగలరనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు మనల్ని ఎందుకు మనల్ని మనమే ప్రేమించుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు యేసు ప్రభువారు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, యోహాన్ సువార్త 3:5 కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు మనమల్ని గురించి మాట్లాడుతున్నాడు. నీ వ్యక్తి రకమైన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు యేసు ప్రభువారిని ప్రేమిస్తున్నావని తెలియాలంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. చాలా మంది వాళ్ళ రూపాలు చూసుకొని, వాళ్ళ రూపాలు, వాళ్ళ ముఖము, వాళ్ళ పద్ధతులు చూసి చాలామంది అద్దం ముందు నిలబడి నేనెందుకు ఇలాగ ఉన్నాను అనుకుంటారు, నేనేమి బాగలేదనుకుంటారు, నా పరిస్థితులు బాగలేదనుకుంటారు. నీ పరిస్థితులు నీవు నిన్ను నువ్వే ప్రేమించుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు ఇతరుల్ని ఎలాగూ ప్రేమించగలవు? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా భర్తగారు భార్యని ప్రేమించమన్నాడు, అజలగా భార్యని భర్తని ప్రేమించమన్నాడు. అయితే ఒక విషయం ఏంటంటే, మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేని స్థాయిలో ఉన్నప్పుడు మీ పక్కనున్న వాళ్ళని ఎలాగూ ప్రేమించగలరు? అద్భుతమైన ప్రశ్న అండి.
ఈ ప్రశ్నకి మీరే జవాబిచ్చుకోవాలి. మీలో ప్రేమ లేనప్పుడు మీరు ఇతరుల్ని ప్రేమించలేరు. యేసు ప్రభువారు చెప్పిన అద్భుతమైన మాట ఇక్కడ మనము చూడొచ్చు. మొట్టమొదటిగా మనము నీటి బాప్టిజము, పరిశుద్ధాత్మ బాప్టిజం పొందితే గాని మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అనే మాటని చాలా చక్కగా తెలియపరిచాడు. గచ్చిన మాసం డిసెంబర్ మాసంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ చాలా ప్రాంతాలకు వెళ్ళాను ప్రసంగాలు చేయడానికి వెళ్ళినప్పుడు. ఈసారి నా యొక్క ఆల్టర్ కాల్లో ఎంతమంది యేసు ప్రభు వారిని స్వరక్షుడిగా స్వీకరిస్తారనే ప్రశ్నని నేను అడగలేదు. ఎందుకంటే అది సాధారణంగా అడిగే ప్రశ్న అయిపోయింది. నాకు ఒక ఆశ వచ్చింది ఏంటంటే, పేతురు గారు ఒక ప్రసంగంలో 3,000 మంది 5,000 మంది బాప్టిజం పొందినట్లయితే ఈసారి డిసెంబర్ లో మా యొక్క ప్రసంగాల ద్వారా ఎంతమంది బాప్టిజాలు తీసుకుంటారని ఆలోచన కలిగి ఉన్నాను. అప్పుడు మొట్టమొదటిగా శ్రీకాకుళంలో మొట్టమొదటి క్రిస్మస్ మీటింగ్ క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ అంతా కూడా పాస్టర్ గోడి శామ్యుయల్ గారి సంఘం ఫుల్గా యవనస్తులు నిండిపోయారు, ఎద్దు బాగులు నిండిపోయారు. ఆ రోజు ఆర్డర్ కాల్ అడగలేదు. నార్మల్గా ఎంతమంది యేసు ప్రభుని స్వీకరిస్తారని అడిగాను. మరుసటి రోజు ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఎంతమంది నీటి బాప్టిజం పొంది యేసు ప్రభు కొరకే సాక్షులుగా ఉంటారు అనే ప్రశ్న అడిగినప్పుడు దాదాపు 55 మంది ముందుకు వచ్చారు. హల్లెలూయా. ఒకరిద్దరు కాదండి, 55 మంది వాళ్ళు లిఖిత నిలబడి నేను యేసు ప్రభు కొరకే నీటి బాప్టిజం పొందుకొని నేను సాక్ష్యం ఇస్తాను, ఎందుకంటే ఇంతకాలం నన్ను నేనే ప్రేమించుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నీ మీద నీకు ప్రేమ లేనప్పుడు నీకు దేవుని రాజ్యం ఇష్టం ఉండదు, ఈ లోకము కూడా ఇష్టం ఉండదు. అందుకని చాలా మంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఎందుకంటే వారి మీద వారికి ప్రేమ లేదు గనక, వారి మీద వారికి ఇష్టం లేదు గనక, వారి జీవితమే వారికి కష్టంగా ఉన్నప్పుడు ఇతర జీవితాలను ఎలాగూ ప్రేమించగలరనే విషయాన్ని ఆలోచించడం ప్రారంభించాము. దేవుని బిడ్డలారా, గడిచిన డిసెంబర్ మాసములో దాదాపు 350 మంది పైగా బాప్టిజం కొరకే వెళ్ళిన మీటింగ్స్ లో పేర్లు ఇచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారు అర్థం చేసుకోవాలి, మనల్ని మనమే ప్రేమించుకోగలిగితే అప్పుడు మన ప్రేమలో క్రీస్తు ప్రేమ ద్వారా మనము ప్రేమించబడినట్లయితే మనము ఇతరుల్ని ప్రేమించడానికి ఒక అద్భుతమైన అవకాశము దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అందుకని మనల్ని మనము ప్రేమించుకోవాలంటే ఏం చేస్తాం, ఉదయకాలం లేచి స్నానం చేస్తాం, మంచి సోపు వేస్తాం, మంచి షాంపూ వేస్తాం, మంచి క్రీములు వేసుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, మంచి జోడులు వేసుకుంటాం. మనల్ని మనము ప్రేమిస్తున్నాం కాబట్టి మన శరీరాన్ని బహు జాగ్రత్తగా మనము చూసుకుంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం అన్నమాట. ఎప్పుడంటే మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు. ఎప్పుడైతే మనలో మనకి ప్రేమ ఉన్నప్పుడు మనమేమంటాం, ఇతరుల్ని మనం స్నానం చేసినప్పుడు నువ్వు కూడా స్నానం చేయని చెప్తాం, మనము శుభ్రంగా ఉన్నప్పుడు ఇతరులు కూడా శుభ్రంగా ఉండమంటాం, మనము చదువుకొని మన చదువుని మనము ప్రేమించినప్పుడు నువ్వు కూడా చదివినట్లయితే బాగుపడతామని చెప్తాం. ఎప్పుడు తెలుసా, మొట్టమొదటిగా మార్పు అనేది మనలో ప్రారంభించాలి. మార్పు అనేది మనలో ప్రారంభించుకున్నట్లయితే ఇతరుల్లో మార్పు ఎలాగ వస్తుంది ఆలోచించి చూడండి. మన సమీప కాలంలో డాక్టర్ జెఫ్ గారు వర్తమానం అందించేటప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, క్రైస్తవులైన మన జీవిత సాక్ష్యము బాగలేనప్పుడు ఇతరులు ఎలాగో యేసు ప్రభుని స్వరక్షుడిగా స్వీకరించగలరు, మన జీవితమే అది భయంకరమైన మురికైన జీవితం జీవించినప్పుడు ఇతరులు ఎలాగో క్రీస్తు ప్రేమ ద్వారా ఆకర్షించబడతారు ఆలోచించుకోండి. ఒకవేళ ఈ దినము మీలో ఎంతమంది ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారని అడిగాను అనుకోండి, కనీసం 50% పైకెత్తారు. ఎందుకంటే జీవితంలో ఎక్కడో ఒక దిక్క నేను చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ జీవితము అనిపించిన సమయం మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే సైతాన్ ఒక ఉద్దేశం అంత ఏంటంటే, సృష్టి ఆది నుంచి కూడా మనల్ని మనమే ద్వేషించడం నేర్పిస్తూ ఉంటుంది. మనల్ని మనమే ద్వేషించినట్లయితే మన పొరుగు వాడిని ఎలాగో ప్రేమించగలము, మన ముఖం మనకే నచ్చుకున్నప్పుడు పక్కోళ్ళ ముఖం ఎలాగ నచ్చుతుంది ఆలోచించి చూడండి. ఒకవేళ పక్కోళ్ళ ముఖం అందంగా ఉంటే ఏమంటాం, అది ఆ అమ్మాయి అందంగా ఉంది అందుకని పొగరంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చాలా ప్రత్యేకంగా ఆయన తయారు చేశాడు. నీలాంటి ఒకడు భూమిలో లేడు. అంత ప్రత్యేకంగా దేవుడు తయారు చేసినప్పుడు నిన్ను నువ్వే ప్రేమించుకోలేని పరిస్థితి అనేది
అది భయంకరమైన పరిస్థితి దేవుని బిడ్డలారా. అది సైతాను నీ మీద ప్రయోగాలు చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నావనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దినము మొదలుకొని ఈ 2015 సంవత్సరంలో ఈ దినం మొదలుకొని నీ మీద నీకు శ్రద్ధ కలిగినట్లయితే, నిన్ను నువ్వు మొట్టమొదటిగా ప్రేమించుకోగలిగితే, అప్పుడు క్రీస్తు ప్రేమని నువ్వు ఇతరులకి చాటగలవు. దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. నీలో నీకు ప్రేమ లేనప్పుడు ఇతరుల గురించి నువ్వు ప్రేమించడము అది మాయముతో కూడిన ప్రేమ, లేకుంటే వేషధారణమైన ప్రేమ అని చెప్పడానికి అది బైబిల్ గ్రంథం అలాంటి టైటిల్ ఇస్తుంది. ఎవరో బయటోళ్ళ కోసం మనం యాక్టింగ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనలో మనకి ప్రేమ లేనప్పుడు ఇతరులకి ఏం ప్రేమని పంచగలవు? నీ దగ్గర ఉండేదే ఒకే ఒక ప్లేట్ ఉందనుకోండి, పక్కోళ్ళకి ఇస్తే నువ్వు దేంట్లో తింటావు? ఆలోచించుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వే ప్రేమించుకోవాలి. ఒకవేళ నీకు చదువు లేకపోవచ్చు, ఒకవేళ నీకు తగిన హైట్ నీకు కావాల్సిన వాళ్ళని చూసి పక్కనోళ్ళలాగా నేను లేననుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను మాత్రము చాలా ప్రత్యేకంగా తయారు చేశాడు. కాబట్టి నిన్ను ప్రత్యేకంగా తయారు చేశాడు కాబట్టి ఆయన నీ దగ్గర 2 విషయాలు ఆత్మీయంగా ఆయన నీ దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఒకటి ఏంటంటే నీటి బాప్టిజము, రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్టిజం అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. కాబట్టి నీటి బాప్టిజానికి పరిశుద్ధాత్మ బాప్టిజానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. దేవుని బిడ్డలారా, బాప్టిజము అనేది మాట్లాడినట్లయితే మత్తయి సువార్త 3:13-17 వచనాలు మీరు చూసినట్లయితే లోకములో చాలా రకాలైన డినామినేషన్లు ఉన్నాయి. ప్రతి వీధికి ఒక డినామినేషన్ ఉంది, ప్రతి వీధికి ఒక సంఘం పేరు ఉంది. వాళ్ళు బోధించే పద్ధతులు వాళ్ళు సొంతంగా ఉంటాయి. నేను ఎవరు బోధలు నేను బోధించట్లేదు, కానీ బైబిల్ గ్రంథము ఏమవుతే చెప్తుందో ఆ వివరణలు నేను ఈ దినమందు మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి శ్రద్ధగా మీరు వినండి. యేసు ప్రభువారు ఆయన మానవుడిగా ఈ భూమిలో జన్మించడమే ఒక గొప్ప ఆశ్చర్యం అండి. ఎందుకంటే పరలోక మనిచ్చి ఆయన సింహాసనం దిగి వచ్చి ఈ భూమిలో ఆయన సాధారణమైన మానవుడిగా ఆయన పుట్టాడు. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయనకి సేవ కొరకై సమర్పించుకున్నాడు. ముందటి నుంచే ఆయనకు పర్పస్తో ఒక ఉద్దేశంతో ఈ భూమికి వచ్చాడు. ఆయన సరిగా 30 సంవత్సరాలు కలిగి ఉన్నప్పుడు ఆయన నీటి బాప్తిజం తీసుకోవాలని నిర్ణయం చేశాడు. మీరు బైబిల్ గ్రంథంలో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మార్కు మత్తయి సువార్త 3:15 ఒకసారి చదివిందాం. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగున కానిచ్చెను. కాబట్టి యేసు ప్రభువారు యోర్దాన్ నది పారుతున్న ఆ ప్రాంతానికి వెళ్ళి బాప్టిజం ఇచ్చుచున్న యోహాను దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళారు. యేసు ప్రభువారు మరియమ్మ గర్భంలో పుట్టాడు గనుక ఈ యొక్క శరీరము పరిశుద్ధపరచబడాలి. కాబట్టి ఈ శరీరము పరిశుద్ధపరచబడాలంటే మనము చాలా ప్రత్యేకమైన ఒక ప్రాసెస్ని దేవుడు మనకి ఆయన అప్పగించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక పనిని చేయమని చెప్పినప్పుడు తప్పనిసరిగా ప్రతి వారు కూడా చేయాలి. మనము భారతదేశంలో ఒకవేళ మీరు చదవాలన్నా మీరు బ్రతకాలన్నా మీకు ఆధార్ కార్డు చాలా ముఖ్యమైపోయింది. ఇప్పుడు ఆధార్ కార్డు లేకపోతే నీకు ఈ దేశంలో ఆధారమే లేదు అనే పరిస్థితికి వచ్చింది. మీ పిల్లలకి స్కూల్లో ఆధార్ కార్డు కావాలి, ఎక్కడ మీరు కొనాలనేప్పుడు ఆధార్ కార్డు కావాలి, పెట్రోల్ వేయాలంటే ఆధార్ కార్డు కావాలి, ఇంకా కొంతకాలంలో అన్ని దిక్కులు కూడా ఆధార్ కార్డు అడుగుతారు మిమ్మల్ని. ఆధార్ కార్డు లేకపోతే పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని పెట్టేస్తారు. ఆధార్ కార్డు లేకుండా వీధిలో తిరగనివ్వరు. అలాంటి కాలం కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారు ఒక విషయం అర్థం చేసుకోండి, ఇక ఆధార్ కార్డు అన్నప్పుడు మీరు వెళ్తారు, అక్కడ వేలు ముద్రలు పెడతారు, ఒక ఫోటో చక్కగా ఈ అని నవ్వుతావు, ఆ తర్వాత నీ కళ్ళు ఊ అనేసి నీ కళ్ళు బాగా తెరిచి ఒక ఫోటో తీసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వస్తావు, నీ సైన్ వేసుకుంటావు, ఏ బ్యాంక్ అకౌంటు, గ్యాస్ ఉందా లేదా, గ్యాస్ ఉన్నట్లయితే గ్యాస్ బుక్ నంబర్ ఏంటి, నువ్వు ఎప్పుడు పుట్టావు ఏంటి, అన్ని వివరాలు తీసుకుంటున్నారు. బాగానే ఉంది. అది ఈ దేశం యొక్క చట్టం ప్రకారం చేస్తున్న నమోదులు. కాబట్టి ఇట్స్ మెంబర్షిప్ అనమాట, ఒక సిటిజన్షిప్కి దానికి తగినది. అయితే పరలోకపు మెంబర్షిప్ ఎలాగుంటుందో తెలుసా? ఏంటి, ప్రతి ఆదివారం బైబిల్ తీసుకొస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోతావా? అది పచ్చి అబద్ధము. దేవుని బిడ్డలారా, నువ్వు క్రైస్తవుడికి లేకుంటే యేసు క్రీస్తుకి సంబంధమైన వాడివి లేకుంటే పరలోకపు సంబంధుడిగా ఉండాలంటే మొట్టమొదటి ముద్ర ఏంటి అన్నప్పుడు నీవు నీటి బాప్టిజం పొందాలి. అక్కడ నీ యొక్క శరీరము ఒక మార్పు పొందుతుంది.
ఇంజెక్షన్ వేస్తనే జ్వరం ఎలా తగ్గిపోతుంది అంతే అది ఇంజెక్షన్ అలా పొడుస్తాడు అమ్మా అంటాం వెంటనే లోపలికి వెళ్తుంది శరీరం అంతా పనిచేస్తుంది అంతే అంత ఇంజెక్షన్ శరీరం అంతా బాగు చేస్తుంది అంతే అంత ఎయిడ్స్ వ్యాధి కలిగిన రక్తము శరీరంలో పొడిచారని ఏమవుతుంది శరీరం అంతా కూడా ఎయిడ్స్ ఆ యొక్క పాకుతూ ఉంటుంది నిర్ధన మందు చాలా మంది అమలాపురం చుట్టూన చాలా మంది కొంతమంది ఎయిడ్స్ వ్యాధి కలిగిన కుటుంబాలు దర్శించారు ఆ కుటుంబాలు చూసినప్పుడు చాలా బాధ వేసింది వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఆ యొక్క చిన్న తప్పు ద్వారా బిడ్డలకి ఆ యొక్క ఎయిడ్స్ వ్యాధి వ్యాపించింది కాబట్టి దేవుని బిడ్డలారా ఆ బిడ్డలు చూస్తే చాలా అందంగా ఉన్నారు అయితే వాళ్ళలో ఉండే ఆ పరిస్థితి చూసినప్పుడు చాలా బాధ వేసింది కాబట్టి ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించుకున్నట్లయితే అంటే బాప్టిజం పొందుకున్నట్లయితే వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు కాబట్టి ఏటీఎం కార్డులో మీరు ఏటీఎం కార్డులో డబ్బులు ఉంటేనే ఏటీఎం కార్డు స్వైప్ చేస్తే డబ్బులు ఎలాగ వస్తాయో అలాగనే మీలో నీతి బాప్టిజం పొందుకొని మీరు ఉన్నట్లయితే మీరు నీతిమంతులుగా ఉండలేరు అని యేసు ప్రభు వారు స్వయంగా ఈ యొక్క మత్తయి సువార్త 3:15 చెప్పాడు ఫర్ ఫుల్ఫిల్ ఆఫ్ ఆల్ ద రైచియస్నెస్ అందుకని నేను నీటి బాప్టిజం పొందుతున్నాను ఆయనను యేసు ప్రభువారిలో పాపము లేకపోయినను ఆయన నీటి బాప్టిజం పొందారు ఇది మొట్టమొదటి విషయము రెండోది ఏంటంటే ఈ ఆయన పరిచర్ని ప్రారంభించబోతున్నాడు కనుక ఆ పరిచర్ని గుర్తించబడడానికి అది నీటి బాప్టిజం పొందుకున్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తుంది మూడో ప్రాముఖ్యమైన విషయము యేసు ప్రభువారు నీటి బాప్టిజములోకి వెళ్ళడానికి మూడో ప్రాముఖ్యమైన కారణం ఎందుకంటే మరణము ఆ యొక్క సమాధి చేయబడము పునరుత్థానము గురించి అక్కడ మనకి నేర్పిస్తుంది కాబట్టి మరణము ఆ యొక్క సమాధి చేయబడము పునరుత్థానములో క్రీస్తుతో తిరిగి లెగలనట్లయితే మీరు తప్పనిసరిగా నీటి బాప్టిజం పొందుకోవాలి లేకున్నట్లయితే మీరు చచ్చిపోతారు కానీ మీకు ఖచ్చితంగా చెప్తాను మీరు పరలోక రాజ్యము వెళ్ళలేరు ఇంకా కొంచెం లోతుగా తర్వాత మనము ఆ యొక్క దేవుని వాక్యము చూద్దాం యేసు ప్రభువారు బాప్టిజమిచ్చు యోహాన్ దగ్గరికి వెళ్తేనే బాప్టిజమిచ్చు యోహాన్ చాలా భయపడిపోయాడు అయ్యా నీ పాదాలు కడగడానికి లేకుండా నీ చెప్పులు మోయడానికి కూడా అర్హత లేని వాడిని నేను నీకు బాప్టిజం ఇవ్వడం ఏంటి యేసు ప్రభువారికి బాప్టిజం ఇవ్వడానికే దేవుడు ముందుగానే 6 నెలలకు ముందుగానే జెకరియా ఎలిజబెత్ జీవితాల్లో ఆ యొక్క ముసలితనములో ఆ యొక్క పళ్ళులన్నీ ఊడిపోయిన పరిస్థితుల్లో అలాంటి సమయంలో దేవుడు వాళ్ళ గర్భఫలాన్ని ఆశీర్వదించి యోహాన్ని బాప్టిజం ఇచ్చి యోహాన్ని పుట్టడానికి దేవుడు చేశాడు ఎందుకు చేశాడు తెలుసా యేసు ప్రభు వారికి బాప్టిజం ఇవ్వాలంటే ఒక అర్హత కావాలి ఒక అర్హత లేనివాడు బాప్టిజం ఇచ్చినట్లయితే ఒక సాక్ష్యం లేనివాడు బాప్టిజం ఇచ్చినట్లు ఏమవుతుంది యేసు ప్రభు వారికి ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా అందుకని యేసు ప్రభు వారికి బాప్టిజం ఇవ్వడానికి దేవుడు ముందుగానే బాప్టిజం ఇచ్చి యోహాన్ని భూమికి పంపించాడు అంటే యేసు ప్రభు వారికి మార్గాన్ని సిద్ధపరచడానికి ఆ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను ఆయన ఆ యొక్క మైదానం నిలబడుకొని ఎడారులో నిలబడుకొని సువార్తని ప్రకటిస్తూ ఆయన నీటి బాప్టిజం ఇచ్చారు కొంతమంది అడిగారు మీరు ఏలియానా లేకుంటే మీరు ఏషియా ప్రవక్త లాంటి వాళ్ళు లేకుంటే ఇతరులు ఎవరైనా వచ్చారన్నప్పుడు నేను బాప్టిజం ఇచ్చు యోహాను అన్నాడు కాబట్టి యేసు ప్రభు వారు బాప్టిజము ఆయన పొందుకున్న తర్వాత పరలోకము తెరవబడిందంట పరలోకము తెరవబడింది ఎప్పుడన్నా మీరు పరలోకం చూసారా ఆ రోజు యేసు ప్రభు వారు బాప్టిజం పొందుతనే అక్కడున్న వాళ్ళు అనుభవించిన అనుభవాన్ని అక్కడ రాశారు దేవుని బిడ్డలారు కాబట్టి అక్కడ మత్తయి అనే ఈ యొక్క మత్తయి సువార్తని రాసిన మత్తయి ఆయన చూస్తున్నప్పుడు ఆకాశం తెరవబడింది ఒక పావురం లాగా ఆయన మీదకి దిగి రావడము ఒక్కొక్క వైపు ఈయనే నా ప్రియమైన కుమారుడు అనే విషయాన్ని వెంటనే అక్కడి నుంచి ప్రకటించబడడంని మనము చూడొచ్చు అంటే ఆ రోజు అఫీషియల్ గా యేసు ప్రభువారు దేవుని కుమారుడయ్యాడు అది మాత్రం కాకుండా ఆయన పరిచర్యకి ప్రారంభించడానికి మొట్టమొదటి పునాది నీటి బాప్టిజము దేవుని బిడ్డలారు నీటి బాప్టిజం అనేది చాలా ప్రాముఖ్యమైనది మీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారు కాబట్టి నీటి బాప్టిజం నుండే విలువని మీరు అర్థం చేసుకోవాలన్నట్లయితే యేసు ప్రభు వారు తానే ఈ భూమిలోకి వచ్చాడు కనుక ఈ భూమిలో జన్మించాడు కనుక ఆయన నీటి బాప్టిజం పొందుకున్నాడు ఇట్స్ అ న్యూ టెస్టమెంట్
ఆయొక్క కమాండ్మెంట్ అని చెప్పొచ్చు. ఇది నూతన ఆయొక్క బంధన యొక్క ఆయొక్క ఆజ్ఞని నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా. ఎవరైతే జ్ఞాన స్నానం, ఇది సాంస్క్రిట్ వర్డ్, ఇది జ్ఞాన స్నానం, తమిళ్లో అదేలాగా ఉంటుంది, కన్నడలో కూడా అలాగనే ఉంటుంది. ఇలాగూ చూసినట్లయితే జ్ఞాన స్నానం అన్నప్పుడు మనకి జ్ఞానం వచ్చిన తర్వాత ఇచ్చే స్నానం అండి. జ్ఞానం లేనివాడికి బాప్టిజం ఇచ్చామనుకో, అక్కడ జ్ఞానం లేనివాడికి బాప్టిజం ఇస్తే దాని విలువ ఏమవుతుందని కూడా మీరు ఆలోచించాలి. కొన్ని డినామినేషన్లు ఏం చేస్తున్నారు, పుట్టిన బిడ్డకి ఇలాగ నీళ్ళు తీసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేసి బాప్టిజం ఇస్తున్నారు. ఒక విషయం ఒకవేళ అలాంటి బాప్టిజం మీరు పొందినట్లయితే ఆ బాప్టిజము చందాయక చెల్లదు. ఎందుకంటే బాప్టిజం అనే మాట గ్రీక్ భాషలో మీరు చూసినట్లయితే ఇమ్మర్స్మెంట్ అంటే నీటిలో ముంచడము అనేది బాప్టిజం అనే పేరుకి అర్థము. లేకుంటే బకెట్ నీళ్ళు తీసిపోయడము, లేకుంటే ఒక జగ్ నీళ్ళు తీసిపోయడము, లేకుంటే షవర్ ముందు నిలబడి స్నానం చేయడం ద్వారా మీరు బాప్టిజం పొందరు. దాని కొరకే ప్రత్యేకంగా దేవుని యొక్క యాజకుడు లేకుంటే సేవకుడు ఉండాలి. ఆ సేవకుడు అభిషేకించబడిన వాడుగా ఉండాలి. నీటి లోపలికి తీసుకువెళ్ళి నిన్ను సమృద్ధిగా ముంచి, అంటే నువ్వు పునాయక మరణించి నువ్వు భూస్థాపన చేయబడి తిరిగి లేచావనే అనుభవంతో అది చేయాలన్నమాట. అది చాలా ప్రాముఖ్యమైనది అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మత్తయి సువార్త 28:19 ఆయన ఒక పెద్ద ఆజ్ఞనిచ్చాడు. ఆజ్ఞలు ఏమన్నాడంటే, మీరు వెళ్ళి సర్వలోకమంతా కూడా శిష్యుల్ని చేయండి. శిష్యుల్ని చేస్తేనే ఆ తర్వాత ఏమంటున్నాడంటే, వాళ్ళకి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామందు వారికి ఏం బాప్టిజం ఇవ్వమన్నాడు. ఏం బాప్టిజం అండి, చిలికరులు బాప్టిజమా, ఇలాగా చల్లడమా, బకెట్ నీళ్ళు పోయడమా, జగ్గులు పోయడమా, పుడతనే బిడ్డకి అలాగే జల్లేయడమా, అది కాదు. వాళ్ళకి నీటి బాప్టిజం ఇవ్వమన్నాడు. అక్కడ చాలా స్పెసిఫిక్గా రాశాడు, చాలా ప్రాముఖ్యంగా అది రాశాడు దేవుని బిడ్డలారా. ఒకవేళ ఇతర సంఘాల్లో ఒకవేళ చిలికరింపు బాప్టిజం పొందినట్లయితే మీరు బైబిల్ ప్రకారంగా మీరు మరలా నీటి బాప్టిజం మీరు పొందుకోవాలి. ఇది బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను లేకుంటే మన్నా జూబిలీ సంఘం చెప్పే మాట కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమవుతే తెలియపరుస్తుందో అది తప్పకుండా చేయాలి. ఒక వ్యక్తికి జ్ఞానం లేని వాడికి స్నానం ఇస్తే అది జ్ఞాన స్నానం ఎలాగవుతుందండి. కాబట్టి జ్ఞాన స్నానం పొందుకోవాలంటే మొట్టమొదటి అరగతి తను జ్ఞానము కలిగిన వాడుగా ఉండాలి. మంచి చెడుని వివరించగలిగిన వాడికి జ్ఞాన స్నానం పొందుకోవాలి. మంచి చెడు జ్ఞానము ఆయన లేనివాడు బాప్టిజం పొందడం ద్వారా ఏమి లాభం ఉందో ఆలోచించి చూడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన ఇచ్చిన పెద్ద ఆజ్ఞలో ఆయన చెప్పిందంటే శిష్యుల్ని తయారు చేసి వాళ్ళకి తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ నామందు బాప్టిజము ఇవ్వమని ఆయన ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈ ఆజ్ఞని లోకమంతా కూడా మనము పాటించాలి దేవుని బిడ్డలారా. మనము తల్లి గర్భంలో పుట్టినప్పుడు పాపులుగా పుడుతున్నాము కనుక మనము ఖచ్చితంగా నీటి బాప్టిజం అనేది అది ఇట్స్ మస్ట్, అది ఖచ్చితంగా మీరు అది చేయాలి. నీ బిడ్డలు యవ్వన కాలంలో వస్తేనే మొట్టమొదటి మాట మాట్లాడాల్సింది ఏంటంటే, నువ్వు డిగ్రీలో ఏం చదువుతావా, ఇంజనీర్ చదువుతావా, డాక్టర్ చదువుతావా, కలెక్టర్ అవుతావా, లేకపోతే స్పేస్షిప్లో వెళ్ళి రీసెర్చ్ చేస్తావని కాదు, నువ్వు ఎప్పుడు బాప్టిజం పొందుతావని ఆ విషయాన్ని గురించి నీ బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. కొంతమంది అంటారు 30 సంవత్సరాలు అయిన తర్వాత బాప్టిజం తీసుకుంటాను, ఈ కొంతమంది 65 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు నేను బాప్టిజం తీసుకుంటున్నాను. బాప్టిజం అనేది ఇట్ ఇస్ అ ఫౌండేషన్ ఫర్ క్రిస్టియన్ లైఫ్. ఒక క్రైస్తవుడిగా నువ్వు జీవించాలన్నట్లయితే బాప్టిజం అనేది దేవుని ఎడల మీ ఎడల చేయబడుతున్న ఒక పునాదిగా ఉన్నదని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. మీరు అపోస్తుల కార్యము 8:25-37 దానికి ముందుగా 22-28 వచనాలు చదివిందాం. అప్పుడు ఐథియోపియల రాణియన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద నున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. చదవండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను.
ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. చాలు, ఇక్కడ అద్భుతమైన ఒక విషయాన్ని చూడొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు కల స్వప్నములో అపోస్తల కార్యం 8:27 వచనంలో ఇలాగ ఒక వ్యక్తి ఇథియోపియా దేశం నుంచి రాబోతున్నాడు, ఆయనకి నువ్వు ఆ యొక్క సువార్తని ప్రకటించాలని దేవుడు ఆయనతో మాట్లాడాడు. దాని ప్రకారమే ఆయన ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడంట. ఏమని ప్రేరేపించాడు? రథాల్లో వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆయన్ని కలుసుకో అని చెప్పాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపించిన ప్రకారము వెంటనే వెళ్తుండగా ఈయన నకులసకుడు ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథముని చాలా బిగ్గరగా చదువుతున్నాడంట. వెంటనే ఈయన కూడా గుర్రములో వేగంగా వెళ్ళి ఆయన మెల్లగా ఆగి ఆయన చదివే వాక్యాన్ని వివరించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే వాక్యాన్ని వివరించడం ప్రారంభించాడో వెంటనే రథాల్ని ఆపేసి ఆయనతో కూర్చోమని చెప్పాడంట. కూర్చొని ఈ విషయం నాకు చెప్తే గానీ నాకు తెలియదు కదా అని చెప్పినప్పుడు ఆ రోజు అద్భుత రీతిగా ఆయనకి బోధించాడంట. బోధించిన తర్వాత నీళ్లు ఉన్నాయి, దైవ సేవకులు ఉన్నావు, నువ్వు నీటి బాప్టిజం పొందుతావా అని చెప్పినప్పుడు ఆయన వెంటనే వచ్చి నీటి బాప్టిజం పొందాడంట. బాప్టిజం అనేది ఎంత ప్రాముఖ్యమంటే ఒక సాధారణమైన వ్యక్తినిను అసాధారణమైన వ్యక్తినిను నీ జీవితంలో మొట్టమొదటి మెట్టు క్రీస్తుతో నడవాలన్నట్లయితే అది నీటి బాప్టిజము. దేవుని బిడ్డలారా, పెళ్లి కొరకు ఈ బాప్టిజం తీసుకోవద్దు. ఆ బాప్టిజము అది దేవునికి నీకు మంచి సంబంధముని కలుగ చేయదు. యవన కాలంలోనే నీ జీవితాన్ని యేసు ప్రభు కొరకు అంకితము చేసుకో. యవన కాలంలోనే నువ్వు నీటి బాప్టిజం పొందుకొని యేసు ప్రభుతో నీ సంబంధాన్ని పెంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అది మాత్రం కాకుండా మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తలుని పౌలు ఎఫెసి పత్రిక 2:8-9 వచనాలు, రోమా పత్రిక, ఇలాంటి పత్రికల్లో బాప్టిజం ఒక విలువని అక్కడ రాయబడి ఉంది. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది, ఆ తర్వాత మరణం వచ్చింది. అయితే కడపటి ఆదాము ద్వారా మనకి ఆ యొక్క బాప్టిజం వచ్చింది. యేసుక్రీస్తు శరీరంలోను రక్తములను మనం పాలిభాగస్తులు అవడానికి అవకాశం వచ్చింది. అది మాత్రం కాకుండా దేవుని రాజ్యంలో మనము ప్రవేశించడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. దేవుని బిడ్డలారా, కాబట్టి మీ యొక్క ఆరోగ్యం స్వస్థపడడం కన్నా, మీరు ప్రవచనాలు వినడం కన్నా, ఇతర ఆశ్చర్యకాలు అద్భుతమైన కార్యాలు వేదిక మీద జరగడం కన్నా మీలో పెద్ద అద్భుతం ఏంటి అన్నప్పుడు మీరు నీటి బాప్టిజం పొందుకోవడమే ఒక లోకములనే అది పెద్ద అద్భుతం అండి. యేసు ప్రభు వారిని దేవుడిని నమ్మి నీటి బాప్టిజం పొందినట్లయితే పరలోకం అంతా కూడా సంతోషిస్తుంది అన్నమాట. ఆ సంతోషంలో మీరు కూడా ఆనందభరితులు అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అపోస్తల కార్యము 16:31 చూసినట్లయితే అక్కడ పౌలు ఆయన శీల ఇద్దరు కూడా జైల్లో వేయబడారు. జైల్లో ఎందుకు వేయబడారు? ఒక దెయ్యాన్ని ఎల్లగొట్టారని, ఆ దెయ్యాన్ని మరలా తీసుకురామని చెప్పి ఆయన్ని జైల్లో వేశారు. జైల్లో వేసినను ఆ రోజు దేవదత్తులు వచ్చి ద్వారాలని బద్దలు కొట్టి అక్కడ భూకంపం వచ్చిందంట. ఆయనను ఈ యొక్క పౌలు శీల అక్కడి నుంచి లెక్సి వెళ్ళలేదు. అయితే జైలరు ఆయన చంపుకోవాలనుకున్నాడు. వెంటనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యా మేము ఇక్కడే ఉన్నామండి, మీరు చంపుకోవద్దండి అని చెప్పి వెంటనే అపోస్తలుడైన పౌలు ఆయన చాలా సంతోషంగా ఆయన స్వీకరించాడు. ఆయన స్వీకరించి ఆయనకి సువార్త అప్పుడు చెప్పలేదు కానీ ఈ యొక్క పౌలు శీల జీవితాలు చూసుకొని ఈ జైలర్ అన్నాడు, మీరు ఖచ్చితంగా నా యొక్క యేసు ప్రభు గురించి చెప్పాలి, నేను నా కుటుంబము రక్షించబడాలని విషయాన్ని ఆయన చెప్పాడు. అది మాత్రం కాకుండా వారు కుటుంబం అంతా కూడా బాప్టిజం పొంది రక్షించబడారంట. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత కాలం నుంచి సంఘానికి వస్తావో అని ప్రాముఖ్యం కాదు, నువ్వు ఎంత పెద్ద అధికారివో లేకుంటే సాధారణమైన వ్యక్తివని కాదు, నీ కుటుంబంగా బాప్టిజం పొంది నీతిమంతమైన జీవితాన్ని మీరు జీవించాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇంకొక అద్భుతమైన విషయాన్ని నేను అడగగలను. ఏంటంటే మీరు లూకు సువార్త 23:43 చూస్తే ఆఖరి గడియ యేసు ప్రభు వారిని కాసేపులో ఆయన మరణించబోతున్నాడు. పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ అన్నాడు,
ఏమన్నాడు? అయ్యా నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించుకో అన్నాడు. ఆ తర్వాత ఈ వైపు ఉండేవాడు అన్నాడు, ఒరే బుద్ధిహీనుడా, ఈయన నీతిమంతుడు, ఈయనలో పాపము లేదు అని చెప్పి యేసయాని రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయనతో సెలవిచ్చాడు. చాలా మంది వాయిదాలు వేయడానికి కారణం ఏంది తెలుసా? కొంతమంది ఆ యొక్క పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. యేసు ప్రభు దొంగ మాత్రము బాప్టిజం పొందాడా? అయితే నేడే నువ్వు పరదేశంలో ఉన్నాడన్నాడు, బాప్టిజం ఎందుకు తీసుకోవాలని అని అడగచ్చు మీరు. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, మన దేవుడికి సకల అధికారము ఆయన దగ్గర ఉన్నది. ఎలియా శరీరంతో పాటు పరలోక రాజ్యం ఎందుకు వెళ్ళాడు? నేను కూడా శరీరంతో ఎందుకు వెళ్ళానని ఎప్పుడన్నా మీరు ఎవరైనా ప్రశ్నించారా? ఎప్పుడన్నా ప్రశ్నించారా? నేను బ్రతికుండగా నేను కూడా అగ్ని రథాల ద్వారా ఎత్తబడాలని ఆ యొక్క బుద్ధి కలిగిన తెలివి కలిగిన ప్రశ్నలు ఎప్పుడన్నా అడిగారా? అలాంటి తెలివి కలిగిన ప్రశ్నలు అడగరు. ఎందుకంటే ఎలియా లాంటి పరిశుద్ధులుగాను సవాలు జరిగిన క్రైస్తవుడుగా నువ్వు జీవించలేవు కాబట్టి నువ్వు అలాంటి ప్రశ్నలు అడగలేవు. అయితే సైతాను కొంతమంది క్రైస్తవుల్ని వాళ్ళని దేవుని నుంచి దూరం చేయడానికి, దేవునితో సంబంధం నుంచి దూరం చేయడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. యేసు ప్రభుతో ఆఖరి గడిలోని దొంగకి యేసు ప్రభు వారు ఇచ్చిన అద్భుతమైన బంపర్ ఆఫర్ ఏంటంటే ఏమన్నాడు తెలుసా? నేడేను నాతో పరదేశిలో ఉండువు. ఎంత అద్భుతమైన మాట చూడండి. పరదేశి అనేది వెయిటింగ్ ప్లేస్ అన్నమాట. ఇట్స్ అ వెయిటింగ్ ప్లేస్. మీరు ఎక్కడైనా రైల్వే స్టేషన్ వెళ్ళారనుకోండి, ట్రైన్ ఎక్కక ముందు ఎక్కడ ఉంటాం మనము? వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తాం. వెయిటింగ్ హాల్ ఇస్ నథింగ్ బట్ ప్యారడైజ్. కాబట్టి దేవుని బిడ్డలారు కొన్ని ప్యారడైజ్ హోటల్ ఉంది రా యొక్క హైదరాబాద్లో, ప్యారడైజ్ అంటారు. ఎందుకు? ఆ యొక్క వెయిటింగ్ ప్లేస్లో అద్భుతమైన బిర్యానీ ఇస్తామంటారు. అయితే మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, బిర్యానీ ఇస్తాడని అక్కడే కూర్చుంటాం మన జీవితయాత్ర అంతా? ఆ తర్వాత నిర్ణయం దేవుంది. అంతేగాని దాని గురించి మనము ఆలోచించి నీ యొక్క జీవితానికి వాయిదాలు వేస్తూ నీ బాప్టిజానికి వాయిదాలు వేసుకున్నట్లయితే జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ రోజు నువ్వు మరణించినట్లయితే నీ జీవితము ఏమైపోద్దని ఒకసారి ఆలోచించి చూడము. కాబట్టి చిన్న బిడ్డలకి బాప్టిజం ఇవ్వడం ద్వారా ఇది దేవుని యొక్క వాక్యానికి అది సరిపోవట్లేదు. కనుక చిన్న బిడ్డలకి బాప్టిజం ఇవ్వకూడదు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలాంటి బాప్టిజం తీసుకుంటారంటే, మంచి చెడుని వివరించి వేక అర్థం చేసుకునే వయసు వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా మీ బిడ్డల్ని మాట్లాడి దేవుని కాపర్ దగ్గరికి పంపించి దేవుని వాక్యంలో వాళ్ళని నానబెట్టి ఆ తర్వాత వాళ్ళకి నీటి బాప్టిజం ఇవ్వడము అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఒక పునాది వేయాలంటే ఒక వ్యక్తి జీవితంలో మీరు చిన్ననాటి నుంచి నీ బిడ్డల్ని సండే స్కూల్కి పంపించాలి, యవన కాలంలో యూత్ మీటింగ్ పంపించాలి. స్పెషల్ క్లాసులు పంపిస్తారు కానీ యూత్ మీటింగ్ అంటే పిల్లలు పాడైపోతారు. స్పెషల్ క్లాసులో ఎక్కడ తిరిగి వచ్చినా, ఏ సినిమా థియేటర్లో తిరిగి వచ్చినా పర్వాలేదు, దేవుని సంఘం వెళ్తే అందరు పిల్లలతో చేరి నా బిడ్డలు పాడైపోతారని కొంతమంది ఆలోచిస్తారు. దేవుని సంఘంకి వచ్చిన వాళ్ళు ఎవడు కూడా పాడవడు దేవుని బిడ్డలారా. ఎక్కడైతే నీ గ్రామంలో కానీ నీ యొక్క గ్రామంలో సండే స్కూల్ కానీ యూత్ మీటింగ్ జరుగుతున్నట్లయితే నీ బిడ్డల్ని తప్పనిసరిగా అక్కడ పంపించు. గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా తెలివైన వాళ్ళు కాకపోవచ్చు, నీ బిడ్డ కూడా తెలివైనడు కూడా కాదు. దేవుని ముందు అందరూ తెలివి లేని వాళ్ళు. అయితే ఆయన దగ్గరికి రావడం ద్వారా వాళ్ళు నీటి బాప్టిజం పొందుకుంటారు, దేవునికి సమీపులుగా ఉంటారు. కాబట్టి నీటి బాప్టిజం పొందుకోవడం ద్వారా రోమా పత్రిక 6:4 తెలియపరుస్తుంది, ఒక వ్యక్తి ఒక మరణము పునరుత్థాయక మరణము సమాధి చేయబడము. పునరుత్థానము చాలా ప్రాముఖ్యం. ఆ పునరుత్థానంలో మీరు పాలు పొందాలన్నట్లయితే, మీరు క్రీస్తు ప్రకారము క్రీస్తులో మీరు పునరుత్థానుడు అవ్వాలన్నట్లయితే మీ బిడ్డలు మీరు తప్పనిసరిగా బాప్టిజం పొందాలి. ఈ బాప్టిజం అనేది మీకు ఎంత బేసిక్ అంటే, ఒక రోజుకు నువ్వు అన్నం తినకుండా ఎలాగో బ్రతకలేవో నీటి బాప్టిజం పొందుకునే నువ్వు దేవుని బిడ్డని చెప్పుకోవడం కూడా అది అబద్ధం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నీటి బాప్టిజము కొన్ని వివరాలు మనకి ఇస్తుంది. మొట్టమొదటిగా దేవుడిచ్చిన ఆజ్ఞగా ఉన్నది కాబట్టి దీన్ని చేయాలి. రెండోదిగా లోకానికి మార్కు సువార్త 8:38 ప్రకారము లోకముకి మన పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువే దేవుడిని నమ్మి ఆయన మీద ఆయన కృప చేత విశ్వాసం ఉంచి ఆ యొక్క నీటి బాప్టిజం పొందుకోవడం ద్వారా ఆ యొక్క లోకములు ఉన్న వాళ్ళకి నేను దేవుని బిడ్డమని తెలియపరుస్తావు. రెండో విషయం. మూడో విషయం ఏం తెలుసా? మీరు క్రీస్తు శరీరంలో నేను పాలిభాగస్తుణ్ణి,
క్రీస్తు ఎలాగూ ఆయన మరణించి తిరిగి లేచాడు నేను కూడా ఒక రోజు లేస్తానని చెప్పడానికి నీటి బాప్టిజం పొందాం దానికి ఆధారమైన వాక్యము మొదటి కొరింతి 12వ అధ్యాయము 13వ వచనము ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో దానికి ఆధారంగా మాటలు ఉన్నాయి అది మాత్రం కాకునే యేసు ప్రభువాని వెంబడిస్తున్నానని చెప్పాలన్నట్లయితే ఈ 3వ అంశం ఏంటంటే మీరు నీటి బాప్టిజం పొంది ఉండాలి యేసు క్రీస్తుని వెంబడిస్తున్నాను నేను వాలంటరీగా ఉంటాను లేకపోతే సంఘ పెద్దగా ఉంటాను బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే నువ్వు డిటి బాప్టిజం పొంది ఉండాలి నువ్వు సండే స్కూల్ నడిపించాలన్నా పీబీఎస్లో పాలు పొందాలన్నా ఒక టీచర్గా నువ్వు నీటి బాప్టిజం పొంది ఉండాలి అది దేవునికి నీకు ఉన్న ఒక బ్రిడ్జ్ లాంటిదని యేసు ప్రభు వారు ఆయన తెలియపరిచాడు ఆ యొక్క 6వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ మరణము నీ సమాధి చేయబడము పునరుత్థానికి సాక్షులుగా ఈ పనిని మనము చేస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారా కాబట్టి ఈ 6 విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి ఒకవేళ ఇంతకాలము మీరు వాయిద్యాలు చేవేస్తున్నట్లయితే ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయము ఎందుకంటే ఈ రోజు ఒకవేళ నీ మరణ దినమై ఉండొచ్చేమో ఈరోజు ఒకవేళ నువ్వు మరలా పడుకొని లెగలేని పరిస్థితిలో ఉండొచ్చేమో కాబట్టి దేవుడు అద్భుతమైన అవకాశం నీకు ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రత్యంగా నీతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా 2వ బాప్టిజము అది పరిశుద్ధాత్మ బాప్టిజము ఎప్పుడైతే నీటి బాప్టిజం పొందుకుంటావో నువ్వు పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టాలి ఆ యొక్క అపోస్తలు ఆది అపోస్తలు ఎలా కనిపెట్టి వాళ్ళు పొందుకున్నారో అలాగ నువ్వు పొందుకున్నట్లయితే దేవుని మహిమ ద్వారా నింపబడతావు దేవుని మహిమ ద్వారా నింపబడినప్పుడు ఇతరులకి లోకానికి నువ్వు సాక్షుడుగా ఉంటావు దేవుని బిడ్డలారా కాబట్టి యేసు ప్రభు వారు ప్రేసిగ్గా బేసిక్గా ఆయన భూమికి రావడానికి కారణం ఎందుకంటే నువ్వు నీటి బాప్టిజం పొందుకొని పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకొని ఆయన రాజ్యంలో చేర్చబడాలనే ముఖ్య ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఈ భూమికి వచ్చాడు దేవుని బిడ్డలారా కాబట్టి ఉదయ కాలమందు యేసు ప్రభు వారు ఆయన మరణించడానికి ప్రాముఖ్యమైన కారణం తెలుసా ఆయన సిలువ వేయబడడానికి ప్రాముఖ్యమైన కారణం ఏది తెలుసా ఆయన మరణించి పునాది చేయబడి తిరిగి లేయడానికి ప్రాముఖ్యమైన కారణం ఏది తెలుసా నీవు నేను ఆయన రాజ్యములో నిత్యము సంతోషించాలని ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే టికెట్ కొనాలంటే బేసిక్గా నువ్వు టికెట్ పరలోక రాజ్యం కొనాలంటే నువ్వు నీటి బాప్టిజం పొంది ఉండాలని నిశ్చయముగా చెప్పుచున్నానని ఆయనకు వాక్యము తెలియపరుస్తుంది ఒకవేళ ఇంతవరకు నీటి బాప్టిజం పొందుకుని వాయిద్యాలు వేస్తున్నట్లయితే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆఫర్ ఇస్తున్నాడు ఈ దినం దేవుడు నీకు అద్భుతమైన అవకాశం ఇస్తున్నాడు ఇది మిక్కిలి అనుకూలమైన సమయము అందరమీ దయచేసి కళ్ళు మూసుకుందాం ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దండి ఇది పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్న సమయముగా ఉన్నది కాబట్టి దేవుని బిడ్డలారా ఒకసారి నీటి బాప్టిజం పొందుకునే ఇంతకాలం వాయిద్యాలు వేస్తున్న ఓ సహోదరుడా ఓ సహోదరి నువ్వు యేసు ప్రభు బిడ్డగా ఆయన కుమారుడిగా కుమార్తెగా పిలువబడడానికి ఇష్టపడట్లేదా యేసే నీతో మాట్లాడుతున్నాడు ఓ యవనస్తుడా వాయిద్యాలు వేద్దాము ఇంక కొంతకాలము కాలం తోసుకొని వెళ్దాం అనుకుంటున్నావేమో యేసే నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయ కాలమందు నీ జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించినట్లయితే ఆయన అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు నీవు నీటి బాప్టిజం పొంది దేవుని బిడ్డగా మార్చబడినట్లయితే నీ జీవితంలో గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు అద్భుతమైన కార్యాలు దేవుడు నీ కొరకే ఉంచి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఇంతవరకు నీటి బాప్టిజం పొందలేదండి నేను యేసు ప్రభుని స్వరక్షణగా స్వీకరిస్తున్నాడు ఆయన కృపని అనుభవిస్తున్నాడు ఈ దినము నేను దేవుని కొరకే నా జీవితాన్ని సమర్పించి నేను రాబోయే కాలంలో లేకుంటే రాబోయే వారంలో లేకుంటే ఈ నెలలో బాప్టిజం పొంది నేను యేసు ప్రభు కొరకే సాక్షులుగా ఉంటాను అనేవాళ్ళు లెక్స్ నిలబడండి చాలా డైరెక్ట్ ప్రశ్న ఇది చాలా డైరెక్ట్ ప్రశ్న నేను ఇంతవరకు బాప్టిజం పొందలేదండి ఈ దినము నా జీవితాన్ని యేసు ప్రభుకు సమర్పిస్తున్నాను నేను యేసు ప్రభు ఒక బిడ్డగా పిలువబడాలని ఆశపడుతున్నాను నేను నీటి బాప్టిజం పొంది నేను దేవుని కొరకే నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను అనేవాళ్ళు మీరు ఒకసారి కుడి చేతిని పైకెత్తండి నేను నీటి బాప్టిజం పొందలేదండి ఇంతకాలం నేను వాయిద్యాలు వేశాను నేను నీటి బాప్టిజం పొంది నేను యేసు ప్రభు కొరకే నేను జీవించాలని ఆశపడుతున్నాను చేతులు పైకెత్తండి ఇంకెవరున్నారా ఇంకెవరున్నారమ్మా యేసే నేను పిలుస్తున్నాడు చేతులు పైకెత్తిన ఒకసారి లెక్స్ నిలబడండి చేతులు పైకెత్తిన వాళ్ళు ఒకసారి లెక్స్ నిలబడండి మీరు ముందుకు రండి నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను వెంటనే వేగంగా ముందుకు రండి ఓ యవనస్తుడా ఓ యవనస్తురాలా దీనికి అమ్మా నాయన్ని అడగాల్సిన పని లేదు
ఇది నువ్వు వ్యక్తి రకంగా చేసే పని. తల్లిదండ్రులు చెప్పారని చేసినట్లయితే దాని యొక్క విలువ ఉండదు. ఇది అద్భుతమైన ఆ సమయము. నువ్వు ఎవడొస్తున్నా నేను దేవుడు పిలుస్తున్నాడు. ఓ తల్లి ఓ తండ్రి గవర్నమెంట్ జాబ్ ఏమైపోతా, నేను బాప్తిసం పొందుకుంటే ఏమైపోతా అని ఆలోచిస్తున్నావేమో, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళినట్లయితే ఇది అద్భుతమైన సమయం. పొందుకొచ్చేవాళ్ళు ఎదురు రండి, ఎదురు రండి, ఎదురు రండి. ఇంకెవరైనా ఉన్నారా? యేసే నేను పిలుస్తున్నాడు వాయిదాలు వేస్తూ ఇంకొంతకాలం నేను కనిపెడతాను అనుకుంటున్నావేమో. ఒకవేళ రేపు బ్రతుకుంటావో లేదో, ఈ లోకం అంతా నాది, నిరంతర కాలం నేను ఇక్కడే ఉంటాను అనుకుంటున్నావేమో. యేసు నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభుని స్వరక్షణగా స్వీకరించడం కన్నా ప్రాముఖ్యమైనది తెలుసా? స్వీకరించి ఆయన బాప్తిసం పొందుకోవడం. యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా? ఓ యవనస్తురా, ఓ యవనస్తురా, యేసు నీతో మాట్లాడుతున్నాడు. యేసు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయం ముందు ఉన్నట్లయితే ముందుకురా. ఎవరి గురించి ఆలోచించద్దు. పెళ్లి కోసం, వివాహం కోసము బాప్తిసం తీసుకోవడం ద్వారా నీకు ఆశీర్వాదం కాదు. ముందుగానే దేవుని కొరకే సిద్ధపడు. ముందుగా దేవుని కొరకే సిద్ధపడు. దేవుని కొరకు ఒక సాధనగా, దేవుని కొరకు ఒక సాక్షిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా? నేను ముగిస్తున్నాను. ఇంకెవరన్నా ఉన్నారా? ఇది అద్భుతమైన సమయం. ఈ నూతనమైన సంవత్సరంలో ఆశీర్వాదకరమైన యాత్రని కొనసాగించాలంటే యేసు నిన్ను పిలుస్తున్నాడు. యేసు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఇక్కడ చాలా మంది ముందుకు వచ్చారు. పరలోకం అంతా సంతోషిస్తుంది. ఇంకా ఒక అవకాశం ఇస్తున్నాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, యేసు నిన్ను పిలుస్తున్నాడు. యేసు నిన్ను పిలుస్తున్నాడు. పరమ తండ్రి, నేను పాపిని. ఈ దినము నీ వాక్యము ద్వారా నేను కడగబడాను. యేసయ్యా, నువ్వే దేవుడు అని నేను నమ్ముచున్నాను. నీ కృపను ఎరిగి ఉన్నాను. యేసయ్యా, ఈ దినం నుంచి నన్ను నీ బిడ్డగా చేర్చుకునుము. ఈ దినం నుంచి నువ్వే నా దేవుడవు, నా రాజువు. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. యేసయ్యా, ఇది మొదలుకొని నువ్వు నాకు తోడుగా ఉండము. నేను త్వరలో నీటి బాప్టిసం పొందుకొని నీ కొరకే, మా యొక్క సంఘాని కొరకే నేను సాక్షులుగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాను. యేసు నామందు ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. అద్భుతమైన విషయం. ఇక్కడ 100 మంది యేసు ప్రభుని స్వరక్షుడిగా స్వీకరిస్తానడానికి, లేదంటే 1000 మంది ముందుకు రావడానికి ఈ 6 గురి కన్నా శ్రేష్టమైంది కాదు అది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. దగ్గరగా లెక్చర్ పడండి. ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను. దానికి ముందు 1 నిమిషం మీకు సమయం ఇస్తాను. మీ బిడ్డలు ఎవరైతే బాప్టిజం పొందలేదో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. 1 నిమిషం మీకోసం ఇస్తున్నాను. లెక్చర్ పడండి, అందరు లెక్చర్ పడండి. మీ మనవడు కానీ, మీ మనవరాలు కానీ, వాళ్ళు యవ్వన కాలంలో వచ్చిన వాళ్ళు, లేదా చిన్నోళ్ళు కూడా ఉండొచ్చు. దేవా, నా కుటుంబంలో ఉన్న నా బిడ్డల పేర్లు, నా మనవుల పేర్లు ఇవి, వాళ్ళందరూ కూడా బాప్టిజం పొందాలని 1 నిమిషం కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా దేవుణ్ణి పాదాల దగ్గర నీ బిడ్డలను పెట్టండి. అందరు కళ్ళు మేయండి, ప్రార్థన చేయండి. 1 నిమిషం, ఒకే 1 నిమిషం ఇస్తున్నాను నేను. నీ మనవుళ్ళు, మనవరాలు, నీ భర్త గారు, నీ భార్య, నీ పిల్లలు, లేదంటే నీ బంధువులు ఎవరైతే బాప్టిజం ఇంకా పొందలేదో వాళ్ళ పేర్లు చెప్పి ప్రార్థన చేయండి. ఈ జూబ్లీ చర్చిలో మీరు అలా ప్రార్థన చేసి అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళ జీవితాలు దేవుడు మారుస్తాడు. నీ కుటుంబాలని దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేయండి. ఇంకెవరైతే నీ కుటుంబంలో ఇంతవరకు బాప్టిజం పొందలేదు ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మీ ప్రార్థనలన్నీ కూడా ఆయన స్వీకరిస్తున్నాడు. రాబోయే కాలంలో వేల లెక్కలో బాప్టిజాలు పొందుకోబోతున్నాను. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు నామందు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరి చేతులు పైకెద్దాం, అందరి చేతులు పైకెద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు. సంఘములో ఇంకా ఎవరైతే బాప్టిజం పొందుకుని
మిమ్మల్ని దాక్కొని జీవిస్తున్నారు వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. వారు ప్రభా వెలుగులోకి రావడానికి సహాయం చేయండి. చీకటిని విడిచిపెట్టడానికి, చీకటిని ద్వేషించడానికి నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘములో ప్రభా ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి వారిని దీవించండి అయ్యా. వాళ్ళకి ప్రభా ఈ సంవత్సరం అంతట్లో రాబోయే సంవత్సరాలు నూతనమైన ఆశ్చర్యమైన కార్యాలతో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు ఇచ్చిన అద్భుతమైన సంఘాన్ని బట్టి వందనాలు, ఆత్మీయ వాతావరణం బట్టి వందనాలు. మా యొక్క సంఘములు ఇంకా అనేక యవనస్తులు లేవనెత్తండి అయ్యా, అనేక పెద్దల్ని లేవనెత్తండి, అనేకలు ప్రభా మీ సేవకురికి సమర్పించబడిన వాళ్ళని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల్ని ఆశీర్వదించమని, వాళ్ళకున్న ప్రతి రకమైన కష్టము వ్యాధి సమస్యలు యేసు నామమున తొలగిస్తున్నాను అయ్యా. బిడ్డల్ని స్వస్థపరచండి, ఆశీర్వదించండి. ఈరోజు చాలా మంది బలహీనులుగా ఉన్నారని ప్రార్థన అవసరం వచ్చింది. యేసు నామందు వాళ్ళు స్వస్థపరచబడినగా యేసు నామందు. సంఘముగా మేము మొర్ర పెడుతున్నాం, అద్భుతం జరిగినగా యేసు నామందు. మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మా వివరముల కొరకు రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపుడి, మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం. మా ఫోన్ నంబర్ 9000685 మరియు 9000840005. అవర్ అడ్రస్ రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపుడి, మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం. ఆ ఫోన్ నంబర్స్ 9000680005, ఆల్సో 9000840005. మా వివరముల కొరకు రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపుడి, మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం. మా ఫోన్ నంబర్ 9000685 మరియు 9000840005. అవర్ అడ్రస్ రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపుడి, మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం. ఆ ఫోన్ నంబర్స్ 9000680005, ఆల్సో 9000808405.